వీడియోస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విశాఖలో అత్యంత వేగంగా ప్రపంచ వార్తలను ప్రజలకు అందిస్తూ 2వ సంవత్సరంలోనే 40,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్, లక్షలకు పైగా వీక్షకుల ఆదరాభిమానాలతో వైజాగ్ విజన్ వెబ్ ఛానల్ 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ ఇదే మా కృతజ్ఞత. 5 ఇయర్స్ వెల్కమ్ టు వైజాగ్ విజన్. నేను మీ రోజా వెంకట్. ఎవరైనా అనుకుంటున్నారా, నేను కొత్తగా వచ్చానండి, కానీ పాత కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది. గతంలో ఇరిటేషన్ అనే ప్రోగ్రామ్ని నేను కంటిన్యూ చేద్దామని వచ్చానండి. అయితే ఈ ఇరిటేషన్ ప్రోగ్రామ్ ఈరోజు దేని మీద కాన్సెప్ట్ అని అనుకుంటున్నారా, నేను చెప్పలేనండి. ఎందుకంటే నాకు ముందే ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. అసలు ఆ ఇరిటేషన్ ప్రోగ్రామ్ చేద్దాం అని ఒప్పుకున్నాను, కానీ నాకు అసలైన ఇరిటేషన్ తెప్పించే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే నేను చెప్పాల్సి వస్తుందని అంటే నాకు ఇంకాస్త ఇరిటేషన్ తనుకొస్తుంది. మీకు స్టార్ట్ అయిందా, ఏంటి చెప్పడం లేదు ఏంటి చెప్పడం లేదని మీరు అనుకుంటున్నారా? సరిపోయిందండి, ఇదే నెల ఏప్రిల్, ఎగ్జామ్స్ ఇలాగ అయ్యిందని అనగానే ఫోన్ కాల్స్, ఎక్కడి నుంచి రకరకాల స్కూల్స్ నుంచి ఫోన్ కాల్స్, మనల్ని బాగా అడుగుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పినట్టు ఆ స్కూల్కి వెళ్తాం ఫస్ట్. మనం వెళ్ళిన తర్వాత బా మీ బాబాలకి ఎంత పర్సంటేజ్ వస్తుందండి, ఇదండి అదండి, మీ అబ్బాయి తాలూకు పర్సంటేజ్ చూసి మీకు కాల్ చేస్తున్నామండి, మా వచ్చి మా స్కూల్లో జాయిన్ చేయండి అని చాలా చక్కగా తేనె పూసినట్టు చెప్తారు. మనం ఏమనుకుంటాం, అబ్బా మా అబ్బాయి అంత బాగా చదువుతున్నాడా, అయితే ఇంకాస్త తనకి మనకి భవిష్యత్తుని ఇంకొంచెం బాగుంటుందని చెప్పి మనం ఒక ఆలోచనతో మనం ఉంటాం. సరే అని చెప్పి ఫోన్లైన్ వెళ్తాం. వెళ్ళిన తర్వాత అన్నీ బాగానే ఉంటుంది. ఆ తర్వాతే పడుతుంది మనకి బాగా బ్యాండ్. ఎలాగా, బిల్లు 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 చూసేటప్పటికే వస్తుంది. ఎలాగా, బిల్డింగ్ ఫండ్ అని అంటారు. ఫస్ట్ మనకి తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ ఉందా అని అడుగుతారండి. ఉంది, డిగ్రీ ఉంటేనే తీసుకుంటానని అంటారు. దేనికంటేనంటే ఇంట్లో మీరు పిల్లలకి అప్పుడప్పుడు చెప్పుకోవాలి అని అంటారు. సరే అని చెప్పి దానికి మనం ఒప్పుకుంటే వేరే ట్యూషన్ ఫీజు అంటారండి. ట్యూషన్ కూడా వాళ్ళే చెప్తానన్నప్పుడు తల్లిదండ్రులు చదువుకోవాలని ఎందుకంటారు? నాకైతే అర్థం కాలేదండి. మీకైనా అర్థమైతే నాకు వచ్చి కాస్త చెప్పండి. అసలు ఏంటండి ఇలాగ, ఇంకా పిల్లల ఎగ్జామ్స్ ఇలాగ అయ్యింది అనేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నారని అంటే ఎవరైనా సంతోషపడతాం? పిల్లలు ఒక్కొక్క సంవత్సరం ఎదుగుతున్నారనని నాకైతే దుఃఖం వస్తుంది. ఎందుకనంటే ఆ ఫీజులు అండి, ఆ ఫీజులు భరించలేకపోతున్నాం. ఏ పోనీలే అని చెప్పి మన చిన్నప్పుడు ఏంటండి అసలు చెప్పాలంటే మామూలు స్కూల్కి వెళ్తే ఒక పలక పుస్తకం దాంతో అయిపోయింది. ఇప్పుడు ఏమంటే జనరేషన్ మారింది అని ఒకటే గోల. అలాగని చెప్పి మనం ఏమైనా తక్కువ స్కూల్లో జాయిన్ చేస్తామా అని అంటే మన ఇంట్లో ఉన్న పని మనిషి ఉంది, తను ఏమనంటది, నేను అల్లా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నానమ్మా, 4 ఇళ్లలో కష్టపడి చదివిస్తే తను నాలా కాకుండా బాగా బ్రతుకుతుంది అని అంటారు. అలాంటి వాళ్ళ ముందు మనం చీప్ అయిపోతాం కదండి. ఉంటే బాగా హైగా ఉన్న వాళ్ళు పర్వాలేదు, లోగా ఉన్నా పర్వాలేదు, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం పడుతుందండి వేటు ఆషామాషిగా కాదు. ఏమనంటే మీ పిల్లల శిక్షణ, మీ పిల్లల భవిత, మీ పిల్లల శిక్షణే మా రక్షణ సంరక్షణ, ఇలాంటి ట్యాగ్ లైన్స్ మనకి టీవీల్లోని అలా స్క్రోల్స్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఫోన్ కాల్స్తో కూడా మనకి ఇరిటేట్ చేస్తూ ఉంటారు. అదే కదా అనుకుని మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత అదేంటి, అసలు ఆ ట్యాగ్ లైన్ అలా కాకుండా మీ పిల్లల శిక్షణే మా భక్షణ అని ఉంటే బాగుంటుంది. బిల్డింగ్ ఫండ్ అంటారండి. ఏమండి నాకు తెలియక అడుగుతాను, బిల్డింగ్ కట్టేది ఒకసారే కదా, 2 లక్షలు అనే అవుతుంది కదా, అసలు మీరు మీకెవడు కట్టమన్నాడు, మీకెవడు స్కూల్ పెట్టుకోమన్నాడు? మేమా పొని పెట్టారు? సరే, ఎవరి కోసం? మా దగ్గర ఉన్న పిల్లలు మీ దగ్గర చేరాలనే కదా. అలాంటప్పుడు మా పిల్లల మీద మీరు బిల్డింగ్ ఫండ్ తాలూకా అయ్యిన ఖర్చు అంతా కూడా మా మీద ఎందుకు మీరు రుద్దుతున్నారు? పోనీ సరే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం. ఇంకా అక్కడతో ఆగిందా స్కూల్ యూనిఫామ్? మేము చెప్పిన షాప్లోనే కొనాలి. ఏది, బిల్ చూపించండి, కొన్నారా లేదా? తర్వాత షూస్. ఇంకా బుక్స్కి వస్తే నా సామిరంగా ఉంటుందండి, బయట కొనుక్కుంటే ఒకరాగా అదే రేట్ అనుకుంటే వీళ్ళు చెప్పింది మా స్కూల్లోనే కొనాలి అని అంటారు. ఇంకా దానికి డబుల్ రేటు. ఇది అందరూ పడుతున్న బాధే, కానీ మనకి తప్పని పరిస్థితి. అంటే మన అవసరం వాళ్ళకి అవకాశంగా మారిందండి. ఇంక నేను ఇంతకన్నైతే నేను పెద్దగా ఏం చెప్పలేను. మీకు వస్తుందా ఇరిటేషన్? నాకైతే ఇంకా తన్నుకొస్తుంది. కాకపోతే ఇంకొంచెం గట్టిగా చెప్తే బాగోదు, కొంచెం సంస్కారం ఉంది కాబట్టి కొంచెం నెమ్మదిగా చెప్పుకుంటూ పోతూ ఉన్నాను. ఈ మధ్య నాకు నిన్ననో మొన్ననో అనుకుంటానండి రైస్ అయిపోయిందండి. నేను మా రైస్ షాప్ అతనికి నేను కాల్ చేశాను, ఆయనేమో ఒక బాయ్ చేత పంపించాడు. వాళ్ళ లోపలికి ఆ మూట తేకుండా జస్ట్ ఇలా ముందు పెట్టేశాడండి. మా పిల్లలిద్దరు, నాకు ఇద్దరు అబ్బాయిలండి, పిల్లలిద్దరూ వచ్చారు.
చక్కగా మూట తీసుకెళ్ళి చక్కగా అమాంతంగా అంటే ఒక్క అలవోకగా ఎత్తేసారండి. అరే నాన్న ఆగ్రా 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 అనే లోపలే వాళ్ళు ఎత్తేసారు. ఏమనంటే మమ్మీ మాకు ఎప్పుడు అలవాటు, మేము రోజు మోస్తున్నాం కదా, ఇదే మాకేం కొత్త కాదే అన్నారు. మీరు రోజు మోయడం ఏంటి అని నేను అడిగితే, రోజు స్కూల్ బ్యాగ్స్ మోస్తున్నాం కదా మమ్మీ, ఇదేం పెద్ద మాకేం అనిపించలేదు, అది ఇంకా వెయిట్, ఇది ఇంకా చాలా తక్కువ అని అన్నారండి. అంటే మనం లక్షలు లక్షలు ఇచ్చి సునాయాసంగా పిల్లలకి బియ్యం బస్తాలు మోయించడం మాత్రం నేర్చుకున్నామండి, అంతే. నీ బుర్రలను తెలివి ఉందానని అంటే బ్యాగ్లో ఉంది మమ్మీ, బుక్స్లో ఉంది మమ్మీ అని చూపిస్తుంటారు. మనకేమంటారు, తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలి అని అంటారు. ఎందుకనంటే మీ పిల్లలకి మీరు చెప్పుకోవాలి అని అంటారు ఇంట్లో. కానీ తీరా చూస్తే అన్నీ అక్కడే, అన్నీ అక్కడే అంటారు. ఫుడ్తో సైతం అక్కడే అని అంటారు. వస్తారు తోట కొడుకు ఆడలాగా. ఇంకా నా చిన్న కొడుకు అయితే ఉన్నాడండి, డోర్ కొడతాను, మమ్మీ 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 అర్జెంట్ 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 అని అంటాడు. సరే అని చెప్పి డోర్ తీస్తే తిన్నగా వాష్రూమ్కి వెళ్ళి పని చేసుకొస్తాడు. ఏమ్రా ప్రొద్దుటనగా పోయావు, స్కూల్లో లేదా నీకు అని నేను అడిగితే, మమ్మీ చీ యా కంపు మమ్మీ అని అంటాడు. అంటే మనం 2 లక్షలు కట్టి కనీసం టాయిలెట్ కూడా వెళ్ళటానికి కూడా లేని స్కూల్లో పెడుతున్నామా అనేది నా బాధ అండి. కనీసం సౌకర్యాన్ని ఇవ్వాలి కదా, ఏసీ బస్సు దిగితే ఏసీ, కూర్చుంటే ఏసీ. కానీ ఆ ఏసీ కూడా అంటే మా చిన్నబాబు చెప్తుంటాడు, స్టార్టింగ్ 2 పీరియడ్స్ వరకు వేస్తారు మమ్మీ, తర్వాత ఆపేస్తారు మమ్మీ. వాటర్ అంటారు మమ్మీ, ఏదో కొంతవరకు పెడతారు మమ్మీ, వెళ్ళిన తర్వాత అయిపోయింది, మీరే ఇంటి నుంచి తెచ్చుకోవడం తెలియదా అని అంటారు మమ్మీ. మళ్ళీ టేబుల్ మేనర్స్ అంటారు మమ్మీ, అన్నీ మనమే చేసుకోవాలి మమ్మీ. నిజంగా చెప్తున్నానండి, ఇంట్లో చేసే పని అక్కడ ఆయాలు అంటే అనకూడదు, కానీ 2 ఆయా అయితే బాగున్నాను అనిపిస్తుంటుంది. హ్యాపీగా వెళ్తాం, ఏసీల్లో కూర్చుంటాం, పిల్లల్ని చూస్తాం, వచ్చేస్తాం, నెలసరికి జీతం అందుకోవచ్చండి. మనకుంటే వచ్చేసరి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే మాత్రం మరీ బర్డెన్ అయితే అయిపోయిందని నేనైతే అనుకుంటున్నానండి. ఇకపోతే ఇంకా అదర్ యాక్టివిటీస్ అని పెడతారండి, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే. అమ్మో యాన్యువల్ డే అంటే చెప్పకండి బాబో, నా తల బద్దలైపోతుంది. ఎందుకనంటే యాన్యువల్ డేకి మీ బిల్లడు అబ్బా ఎంత బాగా చేస్తున్నాడండి, అంత బాగా చేస్తున్నాడండి అని అంటారండి. అంటే చూసారా యాంకరింగ్ చేసే వాళ్ళు ఎలా పొగుడుతూ ఉంటారో అలాగా మన పిల్లలకి అలా పొగిటే మనం గొప్ప అయిపోతూ ఉంటాం, అబ్బా నా కొడుకు ఇంత బాగా చేస్తున్నాడు, నా కూతురు ఇంత బాగా చేస్తున్నారని. అయితే మనం ఓకే చెప్తాం, ఓకే చెప్పిన తర్వాత ఇంత బిల్ పంపిస్తారు, ఇది పెట్టండి. దేనికనంటే మేకప్ మ్యాన్కి, తర్వాత కాస్ట్యూమ్కి, నీ ఆ మాట అనకూడదు కానీ మహాలు తగలయ్యా ఆ డ్రెస్ అనకూడదు కానీ దేనికో పెద్దది దేనికో చిన్నది అన్నట్టుగా ఉంటుందండి అది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం ఏమైనా ఫంక్షన్లో వేద్దామా అని అంటే పనికి వస్తుందంటే పనికిరాదు. గుడ్డ పీలికలు ఉంటాయి చూసారా, మెరిసే గుడ్డ పీలికలు, దానికి 1-2 వేలండి. ఏమనంటే మెరుపులు జిలిమిల్లు ఇదని అంటారు. సరే అని చెప్పి ఎప్పుడు సాయంత్రం ఎప్పుడో ఫంక్షన్ అంట, ఆ స్నాక్స్ కూడా ఇస్తానని అంటారు. ఎవరు మన ఆతృత మనకు ఉంటుంది కదండి, మన పిల్లలు తిన్నారా ఉన్నారా లేదని. ఎక్కడి నుంచి మనం ఓహో ఒక కిట్ రెడీ చేసుకొని ఇంట్లో అన్నీ అమర్చుకొని పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళన్నీ అమర్చుకొని ఈ పిల్లల్ని పట్టుకొని మనం అక్కడ పడేస్తాం ఎక్కడ జూలో. ఇంకుంటుంది అందులో మన పిల్లలు ఎక్కడుందో తెలియదు, మూతికొక ఇంత రంగేస్తారు, కళ్ళకొక ఇంత రంగేస్తారు, ఎవరి పిల్లలు ఏటానని ఎత్తుక్కుంటేప్పుడు సరిపోతుంది. వాళ్ళే మనం ఎత్తుక్కొని రాలే మమ్మీ 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 అని. పోనీ ఏదో డ్యాన్స్ ఏదో చేస్తారంటే మీ పిల్లేనండి సెలెక్ట్ అయింది, మీ పిల్లేనండి సెలెక్ట్ అయింది, మీ అబ్బాయేనండి, మేము ఇంకెవ్వరిని తీసుకోలేదని అంటారు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఉంటుంది నా సామి రంగ, ఏంటది అసలు అంటే ఒక వర్షం పడితే ఎలా ఉంటుందో అలాగ వరదల్లాగా ఈ పిల్లలందరూ స్టేజ్ మీద అనమాట 100 మందిని పెట్టేస్తారండి. పెట్టేసి అదేంటి కెమెరామెన్ తర్వాత ఏంటి మీకు ఫొటోస్ ఇస్తాం, మీకు వీడియోస్ ఇస్తాం, మీకు ఆడియోస్ ఇస్తాం అని చెప్పి దానికొక ఇంత కలెక్షన్. మొత్తానికి ఏంటంటే నేను ఎప్పుడో విన్నాను మనకి ఒక జలగ ఉందని అంటారు, జలగ రక్తం పీలుస్తుంది అని విన్నాను, నేను ఎప్పుడైతే చూడలేదు. కానీ ఇది మాత్రం నాకు అలానే అనిపిస్తుందండి, అసలు ఎంత ఘోరం అంటే ఊ అంటే పైసామే పరమాత్మహే కరెక్ట్గా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఈరోజు వ్యాపారంగా మారిన మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న సభ్యులకు మాత్రమే. పూర్వకాలంలో బతకలేక బడి పంతులు అని అన్నది ఒక పోకడు ఉందండి, అది ఎంత నిజమో అప్పట్లో, ఇప్పుడు బతుకు తెరవేకే బడి పంతులు అన్నట్టుందండి. గవర్నమెంట్ టీచర్స్ హ్యాపీ, ఎందుకంటే పిల్లలు ఎవరూ లేరు. ఏమనంటే మనం కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాం, వాళ్ళకి ఇంకేముంటుంది, చక్కగా వచ్చామా వెళ్ళామా. ఇప్పుడైతే గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వచ్చినా అయ్యో అనవసరంగా సగంలో ఆపేసానని బాధపడుతున్నానండి. అది కంటిన్యూ చేస్తుంటే చక్కగా పోయేదాన్ని, హాయిగా తెల్లవారెళ్ళి ఒక సంతకం పెట్టి, ఎందుకంటే చెప్పడానికి కూడా పిల్లలు అక్కడైతే లేరు, మనం పంపిస్తున్నాం కదా మందకు మంద మందకు మంద. ఈ గుమ్మం దిగితే ఆటో, అల్లక్కడి వరకు ఏసీ బస్సు,
అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏసీలో కూర్చోబెట్టడం, ఇవన్నీ మనకి నమ్మించే బోటకాలైనా పాపం పిల్లలు పడే అవస్థ అవుతుంది. ఒక్కొక్కసారి నన్ను వాళ్ళు పడుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకనంటే ఒక ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లేదు, కానీ స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే అని మీకు ఏంటి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లోని ఏంటి ఒక డాన్స్ అంటారు, ఒక డాండియా అంటారు, ఇదంటారు అదంటారు అదంటారు, కానీ ఒక స్టేజ్ లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కాకుండా ప్రాజెక్ట్ వర్క్స్ అని ఒక ఇది ఉంది మనకి. ఆ ప్రాజెక్ట్ వర్క్లు ఎవరికైనా అంటే పిల్లలకి కాదు, అది మనకి పైన మనం బుక్ స్టోర్స్ వాళ్ళకి వాళ్ళకి పెంచి పోషించడానికి మాత్రమే. దానికోసమే మనం ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఇంట్లో మనం కష్టపడిపోయి మమ్మీ ఆల్ చేశారు, మమ్మీ వీళ్ళు చేశారు, అమ్మ ఆల్ చేశారమ్మో, మన పిల్లడు ఎక్కడ వెనకబడిపోతాడు అనే ఒక భయం, ఒక సిగ్గు మనలో. ఎలా అయిపోయిందంటే మన జనరేషను అటు మన అమ్మ నాన్నలకి జడిసాము, ఇటు పెళ్ళైన తర్వాత భర్తకి జడిసాము, అత్తవారాలకి అంటే జడడం అంటే ఒక మర్యాద. ఇప్పుడు పిల్లలకి కూడా వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి వేస్తుందండి, నిజంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎంత ఆడుతూ పాడుతూ చదివేమో, ఎంత ప్రకృతిని ఆస్వాదిస్తూ చదివేమో, ఎంత ఆరోగ్యమైన ఒక వాతావరణంలో పెరిగామో, ఆరోగ్యకరమైన ఒక ఫుడ్ అనే కాదు ఆరోగ్యకరమైన చదువును కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టి చదివించినా మొన్న అమ్మ అని నేను రాశానండి ఉగాది శుభాకాంక్షలు అని, మొన్న రీసెంట్గా జరిగినప్పుడు ముగ్గు మీద పెట్టాను. మమ్మీ ఇది ఏ లాంగ్వేజ్ అని అడిగాడండి మా చిన్నోడు. అర్రే 2.5 లక్షలు మనం తెలుగువారంరా, అది తెలుగు అనంటే అదేంటి మమ్మీ ఇన్నిన్ని వంకీలు ఉన్నాయి, ఇన్నిన్ని స్ప్రింగ్స్ ఉన్నాయి వాటికి అని అడిగాడండి. అమ్మ అని మనం రాసాం కరెక్టే, బాగానే ఉంది. ఆ అమ్మకి మా కింద మా ఒత్తి పెడతాం కదా, మమ్మీ ఇదేంటి మమ్మీ ఇలా భలే ఉంది స్ప్రింగ్ లాగా, ఇన్ని మెలికలు తిరిగేంటి మమ్మీ అని అన్నాడు. ఒరే నీ ఫీజులు కట్టడానికి మేము అంతకన్నా ఎక్కువ మెలికలు తిరుగుతున్నాంరా బాబు, నీకేం పోయిందిరా అంటే అమ్మ అన్నది కూడా నీకు రాయడం రాదా అని అంటే, మమ్మీ మీరే కదా అంటారు తెలుగులో మాట్లాడితే చూడు చక్కగా ఎదురింటి పిల్లడు ఎంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అని, మీరే కదా అంటే నిజమే కదా, మన అబ్బాయి మా డాడ్ అంటే అబ్బా నాకు ఇన్ని రకాలుగా మనం అంటూ ఉంటాం. అసలు చెప్పాలంటే పాడు చేసింది మనమే, పాడైపోతుంది మనమే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక ఆలోచన రావాలి మనలో, కనుక ఒక ఆలోచన వస్తే మార్పు వస్తుంది, మార్పు ఒక్కరితోటే ప్రారంభమవుతుంది, ఆ మార్పు మీ నుంచే ఎందుకు కాకూడదు. సో మనం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని భావితరాల కోసమైనా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మార్పు మంచిదే కదా, మీరేమంటారు? మీకు నచ్చిన విషయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుతాను. అంటిల్ దెన్ బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్, రోజా వెంకట్. బాయ్, నేను మీ రోజా వెంకట్. One more take. తమే పరమాత్మా, దాన్ని ఎక్స్చేంజ్ చెప్పాలని అన్నది నాకు ఏదో చిన్న ఇన్సిడెంట్స్ గుర్తుకొచ్చింది. నేను మళ్ళీ ఓకే ఈరోజు కార్యక్రమంలో ఇరిటేషన్ అనే కార్యక్రమంలో మనం చెప్పుకోవాల్సిన అమ్మయ్య ఇదేనండి. నేను ఈరోజు మీ రావట్లేదు బాగుంటుందా, లాస్ట్లో పెట్టేసి కొంచెం మంచిగా కాదు.